ఇక తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ సీట్ల కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లైతే దాదాపు ఖరారైనట్లయితే విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు అయితే ప్రకటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ వెళ్తే వెలిచాల రాజశేఖర్, ఇక హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లైతే దాదాపుగా ఖరారైనట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా పెండింగ్ సీట్లపై అయితే టీ కాంగ్రెస్ కసరత్తు అయితే పూర్తయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ సీట్ల కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. అటు ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. మరో 3 అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు వచ్చి నోవాటల్ హోటల్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే ఇతర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, అట్లాగే అభ్యర్థులు ఎవరెవరు ఈ స్థానంలో పోటీ పడుతున్నారు అనేది ఆయన సమీక్షించారు. ఆ తర్వాత అభ్యర్థుల్ని 24 గంటల లోపే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ నిన్న అభ్యర్థులు ప్రకటన చేయాల్సిందా కూడా దీనికి సంబంధించి ఇంకా కసరత్తు పూర్తి కానందున ఇంకా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. కాకపోతే ఈ 3 స్థానాలకు సంబంధించి హైదరాబాద్ సమీరుల్లా, అట్లాగే కరీంనగర్ సంబంధించి వెలిచాల రాజేందర్రావు, ఖమ్మం సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఈ 3 పేర్లు ఖరారైనట్టుగా సమాచారం ఉంది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ మినిట్ లో అభ్యర్థుల పేర్లు కూడా అటు ఇటుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 3 స్థానాల్లో హైదరాబాద్ మినహాయిస్తే మిగతా 2 స్థానాల్లో ఉంది, ఆశావాల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. వీరిని ఏ రకంగా అంటే సామాజిక సమీకరణలు, అట్లాగే అక్కడ గెలిచే అభ్యర్థులు, కింది స్థాయి నేతల అభిప్రాయాలు, వాళ్ళని అంటే కింది స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలని సమన్వయం చేసుకొని పనిచేసే అభ్యర్థుల కోసము పార్టీ అన్వేషిస్తుంది. దాంట్లో భాగంగానే ఆలస్యం జరుగుతా ఉంది. ఎల్లుండి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇవాళ లేదా రేపు ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.